తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. లో భాగంగా ఆన్లైన్లోనే ఎఫ్ఐఆర్లు ఛార్జ్షీట్లను కూడా కోర్టులకు పంపించడం కూడా జరుగుతూ ఉంది. ఇది లాస్ట్ మంత్ లాంచ్ చేసిన ఈ సర్వీస్ అని కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాం. పోలీస్ వ్యవస్థ ఉన్నది ప్రజల కోసం, నేరాన్ని నిరోధించడం, నేరాన్ని విచారించడం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రజల భద్రత, మొత్తంగా సమాజంలో నేరాలను దాదాపుగా సున్నాకు తీసుకొచ్చే అడుగులు వేసేందుకే ఈ పోలీస్ వ్యవస్థ ఉంది. ఇటువంటి వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ వ్యవస్థ ఇంకా సులభతరం చేసేందుకు ఈ వ్యవస్థను మనం తీసుకురావడం జరిగింది. వీలైనంత పారదర్శకంగా ఈ వ్యవస్థను మార్చుకునేందుకు ఒక కంప్లైంట్ ఇవ్వాలన్నా, ఒక ఎఫ్ఐఆర్లో నమోదు కావాలన్నా, లేదా దాన్ని ఆపాలన్నా పెద్దవాళ్ళ జోక్యం అనేది ఎక్కడా ఉండకూడదు. ట్రాన్స్పరెంట్గా వ్యవస్థ అడుగులు ముందుకు వేస్తేనే, ట్రాన్స్పరెన్సీతో అడుగులు ముందుకు వేస్తేనే సామాన్యునికి మేలు చేయడము, న్యాయం చేయడము జరుగుతుందనే ఉద్దేశంతోనే పారదర్శకతను తీసుకొచ్చే అడుగులో భాగంగా ఒక అడుగు ముందుకు వేస్తూ ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ మొబైల్ సేవను కూడా అందించే కార్యక్రమం. ఈ మొబైల్ నుంచే ఫిర్యాదు నమోదు చేసుకునే వీలుంటుంది. ఈ మొబైల్లోనే తాము ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన స్టేటస్ చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. చాలా సమస్యలకు పరిష్కారాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే ఈ యాప్ ద్వారా అన్ని రకాల సేవలను కూడా, దాదాపుగా 87 రకాల సేవలను పూర్తిగా కూడా మనం ఈ మొబైల్ యాప్ ద్వారా, ఫోన్ ద్వారానే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే అందుబాటులో తీసుకురాగలుగుతాం. ఈ దిశగా అడుగులు వేస్తూ ఈ యాప్ను తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన డీజీపీ గారిని, పాలరాజన్నను నిజంగా ఈ పోలీస్ రాష్ట్ర పోలీస్ శాఖను హోమ్ మినిస్టర్ గారిని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. చట్టాన్ని కాపాడడానికి మాత్రమే మీ అధికారాలను ఉపయోగించాలని మరోసారి స్పష్టంగా చెబుతూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాను. ఈ యాప్ ద్వారా పోలీస్ వ్యవస్థను మనం ఇంకా పోలీస్ వ్యవస్థకి ఇంకా దగ్గర కాగలుగుతాం. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ద్వారానే మనము పోలీస్ సేవలను మనం ఇంకా దగ్గరలోకి తీసుకొని రాగలుగుతామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యాప్ సేవలను పూర్తిగా ఉపయోగించుకోమని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ యాప్ను తీసుకొచ్చిన పోలీస్ రాష్ట్ర పోలీస్ శాఖకు మరొకసారి కంగ్రాచులేషన్స్ కూడా చెప్తా ఉన్నాను. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటూ, మనసారా వాళ్ళందరికీ కూడా దీనివల్ల మంచి జరగాలని చెప్పి ఆశిస్తూ ఈ యాప్ను ఇప్పుడు ప్రారంభించే కార్యక్రమం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఫీల్డ్ నుంచి ఎస్పీ విజయనగరం హ్యాండ్ రైజ్ చేశారు సార్. దే వాంట్ టు ఇంటరాక్ట్. ఎస్పీ విజయనగరం, గుడ్ మార్నింగ్ సార్. రాజ్ కుమార్ అమ్మా. సార్, టుడే వి ఆర్ వెరీ ఫార్చునేట్ టు ది యాప్ టు బి ఇనాగరేటెడ్ ఫ్రమ్ యువర్ హ్యాండ్ సార్. నిజంగా ఏపీ పోలీస్ సేవ మొబైల్ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది సార్, ఎస్పెషల్లీ ఎమ్మెల్యే సార్. ఎందుకంటే ఎమ్మెల్యే జనరల్గా పోలీస్ స్టేషన్కి రావాలంటే చాలా హెసిటేట్ చేస్తారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలా ట్రీట్ చేస్తారో, ఏమనుకుంటారో అని చాలా అప్రిహెన్షన్స్ ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు విమెన్ సేఫ్టీలో ఈ 12 విమెన్ రిలేటెడ్ సర్వీసెస్ పెట్టడం ద్వారా ఇంటి దగ్గర నుంచే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కానీ, లేకపోతే ఎఫ్ఐఆర్ స్టేటస్ ఏమైంది, కేసు పురోగతి ఎలా ఉంది అని కూడా తెలుసుకునే ఫెసిలిటీ రావడం వల్ల చాలా ఉపయోగపడుతుంది సార్. అంతేకాకుండా ఎస్పెషల్లీ వీకర్ సెక్షన్ సార్, ఎస్సీ ఎస్టీ అండ్ ఎస్పెషల్లీ విజయనగరం డిస్టిక్లో ఇంటీరియర్ ఏరియాస్, ఏజెన్సీ ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్లో కూడా మంచి కనెక్టివిటీ ఉంది, ప్లస్ టవర్స్ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాయి కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గర నుంచే ఈ మొబైల్ యాప్ ద్వారా ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా చాలా
యూస్ఫుల్ గా ఉంటుంది సార్. అదర్వైజ్ వాళ్ళకి ఆల్ ద వే అంత దూరం నుంచి వాళ్ళు ట్రావెల్ చేసి రావడం అంటే వాళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్ సార్. సో ఈ మొబైల్ యాప్ ద్వారా వాళ్ళంతా కూడా చాలా బెనిఫిట్ అవుతారు సార్. సో ఈ విధంగా ఈ పోలీస్ ఏపీ పోలీస్ సేవ మొబైల్ యాప్ చాలా ఉపయోగపడుతుంది సార్. యాక్చువల్లీ మనము స్పందన ద్వారానే టైమ్లీ రెస్పాన్స్ ఇవ్వడం ద్వారా ప్రజల్లో పోలీస్ శాఖ పైన తర్వాత ప్రభుత్వం పైన కూడా ఒక మంచి నమ్మకం ఆత్మవిశ్వాసం ఏర్పడేది. సో విత్ దిస్ ఏపీ పోలీస్ సేవ మొబైల్ యాప్ డెఫినెట్లీ ద ఇమేజ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద గవర్నమెంట్ ఆల్సో విల్ బి డెఫినెట్లీ ఎన్హాన్స్డ్ సార్. ప్రజలకి ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. సో ప్రజలందరూ కూడా దీన్ని చక్కగా వినియోగించుకునేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లి మరి పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ మెజర్స్ లో భాగంగా దీన్ని మంచి పబ్లిసిటీ ఇచ్చి ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. చక్కగా చెప్పారు. ఎస్పీ వైజాగ్ రూరల్. గుడ్ మార్నింగ్ సార్. కృష్ణారావు సార్, ఎస్పీ వైజాగ్ రూరల్. యా కృష్ణ, ప్లీజ్ గో అహెడ్ కృష్ణ. సార్, వి ఆర్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ దిస్ యాప్ ఇనాగ్రేటెడ్ త్రూ యూ సార్. దిస్ ఇస్ వన్స్ అ సర్వీస్ దట్ యాక్చువల్లీ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ లెవెల్స్ ఆఫ్ ది ఎంటైర్ సిస్టమ్ సార్. బేసికలీ ఇన్ ఆర్ డిస్ట్రిక్ట్ మోర్ దాన్ 60% ఆఫ్ ది పాపులేషన్ లివ్ ఇన్ ది ఇంటీరియర్ ఏరియాస్ wherein if they have to come to the police station, they have to travel quite a long distance through different medium, through buses and autos, and they have to spend their entire day to get their affair raised or to get their problem resolved. So this particular service actually counters that particular issue, and lot of time is saved for them, sir. And also they don't have to waste their entire energy and effort coming to the police station all the way from the interior village, sir. And there are so many features in this particular app that each and every citizen would feel empowered to avail the services of the police, sir. And definitely we'll live up to the expectations of the people and live up to the expectations of the government, sir. Thank you, sir. Thank you, Krishna. Some of the police stations have raised hands, sir. So I request Chintur, East Godavari. చింతూరు పోలీస్ స్టేషన్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నమస్కారం సార్, చింతూరు రెస్పాండింగ్ సార్. ఈ మాకు ఈ మారుమూల ప్రాంతమైన మా పోలీస్ స్టేషన్ కి అవకాశం ఇచ్చిన ఆనరబుల్ సీఎం సార్ కి మా తరఫున మరి మా సిబ్బంది తరఫున ధన్యవాదాలు సార్. సార్, మాది నేషనల్ హైవే 50 కిలోమీటర్స్ వరకు ఉంటుంది సార్. ఇది మూడు రాష్ట్రాల సరిహద్దు పోలీస్ స్టేషన్ సార్. మాకు మాక్సిమం 80% ఆఫ్ ఏరియా మొత్తం ఇంటీరియర్ సార్. కమ్యూనికేషన్ అవకాశం ఉంది కానీ ఎవరికి ఓకే, థ్యాంక్ యూ. విల్ గో టు సార్. నమస్తే సార్, ప్రకాశం డిస్ట్రిక్ట్ కొమరవల్ పోలీస్ స్టేషన్ కి ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను సార్. సార్, ఈ యాప్ ఈరోజు ప్రవేశపెట్టేందుకు చాలా సంతోషం సార్. 87 సేవలు ఒకే ప్లాట్ఫామ్ మీదకు తీసుకురావడం, అంతేకాకుండా ఈ యాప్లో మహిళలకు చాలా ఉపయోగకరమైన న్యాయ వాళ్ళకి చట్టాల మీద అవగాహన, అలాగే వాళ్ళు అప్రోచ్ అవ్వడానికి ఈజీగా ఉంది సార్. పోలీసు యొక్క బాధ్యత సార్, యాప్లు వచ్చే రిక్వెస్ట్ అన్ని కూడా ఎప్పటికప్పుడు సిసిటిఎన్ఎస్లో డౌన్లోడ్ చేసి మేము ఎప్పటికప్పుడు యాప్లో ఉండే ప్రజలందరూ కూడా సహాయం చేయాలని, వాళ్ళకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా కూడా మా బాధ్యతగా స్వీకరిస్తున్నాం సార్. అలాగే ఈ యాప్ ద్వారా పోలీసులకు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్. యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్. వెహికల్ రిజిస్ట్రేషన్ యొక్క వివరాలు, అట్లాగే మిస్సింగ్ పర్సన్స్, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ వివరాలు, లీగల్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా మాకు యాప్లో పెట్టడంతో పోలీసు కూడా కొంత ఈ సేవ సర్వీసెస్ ఉపయోగపడుతున్నాయి సార్. చాలా ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఖచ్చితంగా ఈ యాప్ ద్వారా పోలీసు ప్రజా ప్రభుత్వం పట్ల పోలీసులకు ఉన్న నమ్మకాన్ని కలుగజేస్తామని తెలియజేస్తున్నాం సార్. నమస్తే సార్. కడప సింహాద్రిపురం సార్. సింహాద్రిపురం సార్, ఎస్ఐ సింహాద్రిపురం రెస్పాండింగ్ సార్. నమస్కారం సార్.
విషయానికి చెప్పు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో డిజిటల్ విప్లవం భాగంగా పోలీస్ సేవ యాప్ అనేది చాలా గొప్ప విషయం సార్. 27 రకాల సేవలు అనేటివి ప్రజలకు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ముఖ్యంగా మారుమూల ప్రాంతాల నుంచి రైతులు కానీ సామాన్య వ్యక్తులు కానీ మహిళలు కానీ పోలీస్ స్టేషన్కు వచ్చే పరిస్థితి లేదు సార్. ఒకవేళ రావాలన్నా కూడా కొంచెం ఫీలింగ్ ఉంటుంది సార్. ఆ ఫీలింగ్ అనేది ప్రజల దగ్గరికి పోలీసింగ్ తీసుకుపోయే విధంగా ఈ పోలీస్ సేవ యాప్ను రూపొందించడం చాలా గొప్ప ఆవిష్కరణ సార్. దానికి సామాన్య ప్రజానీకం తరఫున మరియు పోలీస్ స్టేషన్ సిబ్బందిగా మేమందరికీ ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, మరి డీజీపీ గారికి, ఇతర అధికారులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. ముఖ్యంగా ఈ యాప్ ద్వారా పోలీస్ స్టేషన్కు రావాలంటే ఇబ్బంది పడే వాళ్ళు వాళ్ళ మొబైల్ అందరికి కూడా ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తున్నారు సార్. ప్రతి విలేజ్ లో కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ సమయం కానీ వాళ్ళ డబ్బు కానీ వెచ్చించకుండా సమయాన్ని కూడా వృధా చేసుకోకుండా వాళ్ళ పనులు అయ్యే విధంగా ఎటువంటి కంప్లైంట్ అయినా కానీ ఒక మొబైల్ ద్వారా మనకు పోలీస్ స్టేషన్కి చేసి దాన్ని పరిష్కరించే విధంగా ఈ యాప్ను రూపొందించినందుకు ముఖ్యంగా కృతజ్ఞత తెలుపుతున్నాను సార్. ఈ యాప్ ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని నింపి పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల నమ్మకం నింపి గౌరవాన్ని పెంపొందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్. ఈ యాప్ పోలీస్ సేవలనే కాకుండా మిగతా అన్ని రకాల సేవలు కూడా ఇందులో పొందుపరిచినారు. దీని గురించి ప్రజల్లో అవగాహన కల్పించి ఈ పోలీస్ సేవ యాప్ను ప్రచారాన్ని ఎక్కువ కల్పించేసి అందరూ రిజిస్టర్ చేసుకునే విధంగా, మొబైల్లో ఇన్స్టాల్ చేసుకునే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కీర్తి ప్రతిష్టలు పెంచుతామని చెప్పేసి ప్రభుత్వ ధ్యేయాన్ని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ముఖ్యంగా మా డీజీపీ సార్ గారికి, మా ఎస్పీ గారికి అవకాశం ఇచ్చిన నాకు, సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.